హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ప్రపోజల్ సిలబస్ అని చెప్పి మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఆఫ్టర్నూన్ నుంచి పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఒక అప్డేట్ అనేది ఇస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేస్తున్నాము. సో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం అప్డేట్ ఏంటనేది. సిలబస్ చేంజెస్ అనేటివి జరిగాయి. ఒకసారి మన సిలబస్ చేంజెస్ చూస్తే మనకి తెలుసు, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 150 ప్రశ్నలు, మెయిన్స్లో 450 ప్రశ్నలు ఉంటాయి, మూడు పేపర్ లెక్క మెయిన్స్లో ఉంటుందని. సో దాని ప్రకారం తీసుకుంటే ప్రిలిమినరీ అయినటువంటి 150లో 12th టాపిక్ అయినటువంటి ఏపీ బైఫర్కేషన్ని పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. ఫస్ట్ చేంజ్ ఇది. సెకండ్ చేంజ్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ని మెయిన్స్ నుంచి తీసేసినట్టుగా మనకి ప్రపోజల్ సిలబస్లో కనబడుతుంది. థర్డ్ చేంజ్ ఏంటంటే 150కి మూడవ పరీక్షగా ఉన్నటువంటి ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీని రెండింటినీ 150 నుంచి 75 తగ్గించడం జరిగింది. దీని తర్వాత మనకి ఆ స్థానంలో రెండో పేపర్లో పార్ట్ బి స్థానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ విభాగం కింద 75 మార్కుల్ని మెయిన్స్ ఎగ్జామ్లోకి తీసుకురావడం జరిగింది. సో గమనించినట్లయితే ఎకాలజీ టాపిక్స్, ఎన్విరాన్మెంటల్ టాపిక్స్, దాని తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, డిఫెన్స్, మొత్తం ఎవ్రీథింగ్ దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టుగా కనబడుతుంది. సో ఒకసారి చూద్దాము ప్రపోజల్ సిలబస్ కాపీని, దాని తర్వాత ఒకసారి మాట్లాడదాం దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలనే దాని గురించి. సో స్కీమ్ ప్రపోజల్ సిలబస్ ఫర్ గ్రూప్ 2 వచ్చేసి చూస్తే స్క్రీనింగ్ యాజ్ యూజువల్గా 150 ఉంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు ఎక్సెప్ట్ బైఫర్కేషను. మెయిన్స్ రెండు టాపిక్స్, రెండు పేపర్స్ తీసుకొచ్చాడు. సెకండ్ పేపర్ కాస్త ఫస్ట్ పేపర్ అయ్యింది, థర్డ్ పేపర్లో నుంచి సెకండ్ పేపర్గా మార్చుకున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేసుకున్నారు. ఒక్కసారి దాని టాపిక్ చూద్దాం. నేషనల్ పాలిసీ అండ్ ఎస్ఎన్టీ, మొత్తం ఐసీటీ, డిఆర్డిఓ, ఎవ్రీథింగ్ అంతా గ్రూప్ 1 మెయిన్స్ స్థాయిలో మనకి సిలబస్ చూపిస్తున్నారు. ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీలు, కన్వెన్షనల్ ఎనర్జీస్ మొత్తం చూపిస్తున్నారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, ఎకాలజీ కాన్సెప్ట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, దీని తర్వాత అంతా కూడా మనకి చూస్తే ఒక రకంగా చెప్పండి ఒక కంప్లీట్ స్ట్రెంగ్త్ మొత్తం దీని మీద పెట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సేమ్ సిలబస్ గ్రూప్ 1 వాళ్ళకి ఉంది, యూపీఎస్సీ వాళ్ళు అయితే దీంట్లోనే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు చూసినా కానీ. సో వాళ్ళందరి నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎస్ఎన్టీ మీద కూర్చుంటే మంచి అవకాశం ఉంటుంది. మెయిన్లీ ఎక్కువగా సఫర్ అయ్యేది దేనికంటే ఎస్ఎన్టీ మీద సోర్సెస్ చాలా తక్కువ తెలుగులో దొరికేది. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ఎన్టీని కొంచెం మైండ్లో పెట్టుకొని వచ్చేటువంటి న్యూస్లో కానీ వాటన్నింటిని అప్డేట్ చేసుకోవడం అనేది ఉత్తమము. అండ్ ఇంకొకటి పోతే సిలబస్ కాపీ అనేది బయట చక్కర్లో కొడుతుంది కాబట్టి మేబీ ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మనకి గ్రూప్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంది. ఫైల్ ఆల్రెడీ సిలబస్ చేంజ్ ఫైల్ ఆల్రెడీ మన దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి ఏపీఎస్సీ పంపించిన విషయం మనందరికీ తెలుసు. సో చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. అండ్ ఇక్కడ మీరు ఒకటి మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ నుంచి మీకు గ్రూప్ 2 రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్లీ అంతకుముందు బిఎస్ఎల్ హనుమంతరావు డీకోడిఫికేషను, దీని తర్వాత ఇప్పుడు మనం రఘునాథరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువగా మెయిన్స్లో పేపర్ 1 మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. అండ్ దాంతోపాటుగా యూపీఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నల్ని డీకోడ్ చేసుకొని వాటిని మనం రెఫర్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచిస్తున్నటువంటి విధానము. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి కావాలనేది మీరు కామెంట్ రూపంలో చేయండి, మనం కూడా ఒక పోల్ లాగా పెడతాము. 2 డేస్లో మీరు దాని మీద కానీ ఓటింగ్ అని చేశారంటే ఫర్దర్గా మనం ఎలా ముందుకెళ్లాలా గ్రూప్ 2 గురించి ఆలోచిద్దాము. సో అంతేకాకుండా గ్రూప్ 4 అనేది మనం ఒక టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ప్రిలిమ్స్లో మనము మన యొక్క ప్రపంచం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. జనరల్ స్టడీస్ విభాగం 81కి కానీ 62 మన దగ్గర నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నతి మెయిన్స్ టెస్ట్ సిరీస్ ద్వారా 50 టెస్టులు, అందులో 20 చాప్టర్ వైజ్ టెస్టులు, 10 సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, 20 గ్రాండ్ టెస్టులు తీసుకురావడం జరిగింది. ఫీ 899 ఉంది. దీంతో పాటుగా మీకు అదనంగా ఇంగ్లీష్ ప్రాక్టీస్కి సంబంధించి సంకల్ప ద్వారా ఇచ్చేటువంటి పీడిఎఫ్స్ మొత్తం మీకు ఇవ్వబడుతుంది. అలాగే పీఐబీ క్లాసెస్కి సంబంధించి మనం ఏదైతే ఎవ్రీ మండే పెట్టుకుంటున్నామో వాటి పీడిఎఫ్లు కూడా ఇవ్వబడుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 4 రిలేటెడ్ స్టఫ్ కావచ్చు, గ్రూప్ 2 రిలేటెడ్ స్టఫ్ కావచ్చు, ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.